వర్గంలో వరద ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. నాగమయ్యకుంటలో నివాసముంటున్న బస్తీవాసులను జీహెచ్ఎంసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాగల 48 గంటల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశమున్నందున నాగమయ్యకుంట, అరుంధతి నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన షెల్టర్స్లోకి ప్రజలు తరలి వెళ్లాలని కోరుతూ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. రానున్న 48 గంటల్లో హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు, ఇటు అధికారులు, పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాగమయ్యకుంట ముషిరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్యకుంటలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి ఆలోచనతోటి వివిధ వసతులు ఏర్పాటు చేసి అక్కడ విఎస్టీ కేంద్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో, ఇక్కడ దేవాలయం దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో కూడా వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఆహారంతో పాటుగా వైద్య సౌకర్యాలను కూడా కల్పిస్తామని చెప్పి ప్రజలందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి నాగమయ్యకుంటలో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలు కూడా తరలి వెళ్ళడానికి కొంతమంది సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది తమ విలువైనటువంటి సామాగ్రిని ఎట్లా తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మన ముందే ఇదే ప్రాంతంలో ఇక్కడ మనం నాగమయ్యకుంటలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మనుషులు అంటే వెళ్తారు కానీ సామాన్లు ఎక్కడ తీసుకెళ్తారు? నామెకుంట ఉన్న 40 నుంచి ఒకటే సమస్య ఉంది. నామెకుంటకు ముందున్న తూములు రోడ్డు దగ్గర ఎక్కడైతే తూములు ఉన్నాయో ఆ తూములు పెద్దగా చేసి సరిపోతుంది. ఇక్కడ వాటర్ అన్న సమస్య, నామెకుంటకు వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అనేదే రాదు. వాళ్ళ తూములు క్లియర్ అయ్యకుండా 40 నుంచి ప్రతి పార్టీ వస్తుంది, ప్రతి నాయకుడు వస్తుంది. ఒకటే మాట, మేము తప్పకుండా అది పరిష్కారం చేస్తాం. మీకు సమస్య రాకుండా మళ్ళీ వరదలలో మీకు ఇబ్బంది లేకుండా చేస్తామంటే ఆ పరిష్కారం అయితే ఇప్పటి వరకు చూపలేదు. దాని గురించి ఆలోచన లేదు కానీ వచ్చినప్పుడు మాత్రం ఏదో 5 వేలు ఇస్తాం, 10 వేలు ఇస్తాం అని పబ్లిక్ ని మ్యానిపులేట్ చేస్తారు. అంటే ఎలక్షన్ల కోసం రానున్న ఇప్పుడు 2 రోజుల్లో ఇలా జీహెచ్ఎంస్ ఉన్నాయి, వాటి నుంచి ఏదో రాజకీయం చేయడానికి యాక్టివిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళు నిజంగా సమస్య పరిష్కారం ఏంటంటే నామకుంటకున్న తూర్పు ఇప్పుడు వర్షం కూడా వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది కదా. మరి నాగమయ్యకుంట మునిగిపోద్దని చెప్పేసి ఇప్పుడు ఉందండి, మాకున్న వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? నాల నుంచి వస్తుంది. ఆ నాల నుంచి ఎందుకు వస్తుంది? సమస్య అనేది పరిష్కారం కావాలి మాకు. ఇప్పుడు ఉన్నాయి వానలు మేము కాదనట్లు వస్తే ఇక్కడానికి కాదు, మొత్తం హైదరాబాద్ ఇబ్బందిలోనే ఉంది కదా. ఇక్కడానికి కాదు, మేము అనేది ఏంటంటే మాకున్న సమస్య తూములు, ఆ తూములు క్లియర్ చేస్తే ఆల్మోస్ట్ మాకు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళమంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వెళ్తాం, రేపు మళ్ళీ వాహనాలు వచ్చినా కూడా అదే ఇబ్బంది కదా. చెప్పండి, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఇక్కడే కేంద్రీకృతం అన్నది. చూడండి సార్, ఇక్కడ 40 సంవత్సరాలుగా మేము ఇక్కడే నివాసం ఉంటున్నాము నాగమయ్యకుంటలో. కానీ అనేక రాజకీయ పార్టీ నాయకులు వస్తారు, వాళ్లకు ఓటు కావాలి, నాగమయ్యకుంటలో ఉండే ఓట్లు కావాలి. కానీ వాళ్లకు గతంలో 40 సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యను మాత్రం క్లియర్ చేయడానికి ఎవరు ముందుకు రావాలి. ఓట్ల కానీ వచ్చినప్పుడు ఈ తుమ్ములు పెద్ద చేస్తామన్నారు, కానీ ఎవరు దాని మీద చర్య తీసుకొని. ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే పద్మా కాలనీలో అక్కడ ఏదైతే నాల ఉందో ఆ నాలను కబ్జా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులు అక్కడ నాల కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు. ఒకవేళ ఇక్కడ కనుక తుమ్ములు పెద్ద చేస్తే వాళ్ళ ఇల్లు మునిగిపోతాయి అనే ఒకే ఒక కారణంగా ఇక్కడ మధ్యతరగతి ఈ దళితులు ఉన్న కాలనీ ఇది, ఇది మునిగినా సరే మాకు ఏం జరిగినా ఎవరు అడిగే వాళ్ళు లేరని చెప్పి ఈ ప్రభుత్వాలు ఇలాగే వదిలేస్తున్నాయి. ఈరోజు నిజంగా వారం నుంచి ఇలా వర్షం పడుతుంది, ఇప్పటికీ 2 సార్లు నాగమయ్యకుంటలో ఇల్లు మునిగాయి. వర్షం వస్తుంది రాత్రికి అని చెప్పి మమ్మల్ని ఇక్కడ నుంచి కాజేయమంటున్నారు. ఓకే, మేము వెళ్తాం, మాకు సమస్య ఏంటంటే నీళ్లు వచ్చినప్పుడు మేము ఎక్కడో అక్కడ తలదాచుకుంటున్నాం. కానీ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇళ్లలోకి వెళ్ళి క్లీన్ చేయాలంటే మాకు ఎన్ని రోగాలు వచ్చినా మాకు తెలుసు, అవి చేయలేక మా చేతులు ఖరాబ్ అవుతున్నాయి. ఆడవాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే దానికంటే ముందుగా ముందు బ్రతకాలి కదా, మనం ప్రాణాలతో బయటపడాలి కదా అని చెప్పేసి ముందస్తు చర్యలు చేపడతా ఉన్నాం అని చెప్పి అంటా ఉంది. మరి మీరు పోవడానికి మీరందరూ సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారా? కరెక్టే సార్, మీరు అన్నది చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. కానీ మేము బతికినాము, బతికి వచ్చిన తర్వాత మాకు ఒక వస్తువు లేకపోతే ఏమి వండుకొని తినాలా? ప్రభుత్వం ఇప్పుడు మొన్న కూడా చెప్పింది ఏంటంటే మీకు నిత్యావసర సరుకులు ఇస్తామన్నారు, ఇంతవరకు ఎవరికి ఒక పొట్లం ఇచ్చింది లేదు. ఇస్తే కూడా ఏమి ఇస్తారండి? ఒక రైస్ ఇస్తారు, రైస్ తెచ్చుకొని తిని బతకగలుగుతామా? నాగమయ్యకుంటలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నాగమయ్యకుంటలో గత 40 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటా ఉన్నాం మేము. మా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అత్యవసరంగా అర్ధాంతరంగా వెళ్ళగొడతా ఉన్నారు. వర్షాలు వస్తున్నటువంటి సాగు చూపిస్తూ ఉన్నారు, కానీ మీ ఇక్కడటువంటి మా సామాగ్రి, విలువైనటువంటి సామాగ్రి కూడా ఇక్కడే వదిలిపెట్టిపోతా ఉన్నాం, తర్వాత మాకు భద్రత ఉండేటువంటి అవకాశం లేదని చెప్పేసి ప్రజలందరూ బాపడుతున్నారు. వర్షు స్టూడియో. రానున్న 48 గంటల్లో హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి